మేడ్చల్ నియోజకవర్గం 1952 సంవత్సరంలో ఏర్పడింది. 1967 సంవత్సరంలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా రూపాంతరం చెంది తిరిగి 1978 సంవత్సరంలో మేడ్చల్ జనరల్ నియోజకవర్గంగా ఆవిర్భవించింది. మేడ్చల్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇప్పటి వరకు మేడ్చల్ నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరిగాయి. గతంలో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన మర్రి చెన్నారెడ్డి ఇక్కడ నుండి ఒక పర్యాయం గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకుని బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి చట్టసభల్లో అగ్రకుల ఆధిపత్య కులాల పెత్తనాన్ని ప్రశ్నించిన టి దేవేందర్ గౌడ్ ఈ నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు గెలుపొందారు. మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల పైచిలకు ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో ఎంబీసీ, బీసీ, డిఎన్టీ వర్గాలకు చెందిన 65 కులాల వరకు ఉన్నాయి. 65% ఓటర్లున్న ఎంబీసీ, బీసీ, డిఎన్టీ వర్గాలకు చెందిన ఓటర్లు 260,000 మంది ఉన్నారు. అత్యధికంగా మేడ్చల్ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లున్నారు.